ఆక్రమణకు గురవుతున్న ఆలయ భూమిని కాపాడుకునేందుకు గ్రామంలోని పలు ఆలయ కమిటీల సభ్యులు గ్రామస్తులు ముందుకొచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలోని గ్రామ శివారులో వెలసిన కొత్త హనుమాన్ ఆలయ భూమిని కొందరు ఆక్రమించి సాగు చేస్తున్నారన్న విషయం బయటపడటంతో ఆదివారం చందుర్తి గ్రామంలోని సాయిబాబా మహాలక్ష్మి ఆలయ కమిటీ సభ్యులు గ్రామపుర ప్రముఖులు ఆక్రమణకు గురైన భూమిని ఆదివారం అడ్డుకున్నారు. గతంలో కొత్త హనుమాన్ దేవాలయానికి సుమారు 5 ఎకరాల వరకు రెవెన్యూ అధికారులు కేటాయించిన భూమిని ఆక్రమిస్తే ఊరుకునేది లేదన్నారు. ఆలయ భూములను ఆక్రమిస్తూ దేవుడికి శటగోపం పెట్టడంపై గ్రామస్తులు భూభకాసులపై మండిపడ్డారు. దేవుని గుడికి వెళ్లే దారిని సైతం వదలకుండా ఆక్రమించడంతో ఆదివారం గ్రామస్తులు జేసీబీ ట్రాక్టర్ల సహాయంతో ఆక్రమణకు గురైన భూమిని చదును చేశారు. ఈ కార్యక్రమంలో చందుర్తి సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, ఎంపీటీసీ పులి రేణుకా సత్యం, మాజీ సర్పంచ్ కొట్టే ప్రభాకర్, సాయిబాబా మహాలక్ష్మి ఆలయాల కమిటీ సభ్యులు, గ్రామ యువజన సంఘాల నాయకులతో పాటు భక్తులు పాల్గొన్నారు. చందుర్తి గ్రామ శివార్లో ఉన్నటువంటి గట్టు పరిమాణాల ఆలయం వద్ద మరి ఆక్రమణకు గురి అయినటువంటి ఎండ్ల నుంచి ఉన్నటువంటి రహదారిని, అలాగే ఆలయం చుట్టుపక్కల మరి చాలామంది స్థలాన్ని ఆక్రమించుకున్నటువంటిది నిన్నటి రోజున మరి ఆలయ అభివృద్ధి కమిటీల యొక్క దృష్టికి వచ్చినప్పుడు మరి గ్రామ సర్పంచ్ గారు, అలాగే మాజీ సర్పంచ్ గారు మరియు కోఆప్షన్ సభ్యులు, ఎంపీటీసీ గారు, గ్రామంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాల పెద్దలు అందరము ఇక్కడికి వచ్చి కూడా మరి ఆక్రమణకు గురి అయినటువంటి స్థలాన్ని మరి దేవస్థానానికి ఖచ్చితంగా మరి ఉండే విధంగా చర్యలు చేపట్టాలనేటువంటిది సందర్భంలో ఆ భాగంలో ఈ రోజున ఆక్రమణకు గురి అయినటువంటి రహదారిని పునరుద్ధరించడం జరిగింది. చుట్టుపక్కల కూడా చాలామంది ఇక్కడ ఒక చెక్ డ్యామ్ కూడా ఎన్నో సంవత్సరాల క్రితము కట్టినం. ఆ చెక్ డ్యామ్ను కూడా పూర్తితో మట్టితో నింపేసి మరి వారు ఆక్రమణకు గురి చేయడం జరిగింది. అట్లాంటి విషయంలో గతంలో కూడా చాలాసార్లు ఆ దున్నినటువంటి రైతు కూడా చాలాసార్లు ఎంఆర్ఓ గారి ద్వారా కూడా హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా వినడం లేదు. మరి రాబోయేటువంటి 2-3 రోజులలో మరి ఆ ప్రభుత్వ అధికారులను తీసుకొని వచ్చి గ్రామంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాల యొక్క పెద్దలను, మాజీ ప్రజాప్రతినిధులను, ప్రస్తుత ప్రజాప్రతినిధులు అందరం కలిసి కూడా ఈ శ్రావణ మాసంలోనే ఈ ఆలయం చుట్టూ కూడా దాదాపు 5 ఎకరాల భూమి ఉండే విధంగా చుట్టూ మరి ఆలయ అభివృద్ధి కమిటీల నుంచి డబ్బులు తీసి కనీలు తెప్పించి చుట్టూ కూడా ఫినిషింగ్ చేయడం కోసం అందరం కలిసి కూడా నిర్ణయం తీసుకోబడింది. ఈ సందర్భంగా ఎవరైతే ఆక్రమణ చేశారో, దేవుని సొమ్ము ఎవరు ఆక్రమణ చేసినా కూడా వాళ్ళు ఎవరు కూడా పొడుగు గారు, స్వచ్ఛందంగా మీరే మరి ఈ దేవుని కోసమే, మన గ్రామం కోసమే, గ్రామ అవసరాల కోసమే ఈ జాగను వాడదామంటున్నాం. కాబట్టి ఆక్రమణకు చేసినటువంటి ఎవరైనా కూడా స్వచ్ఛందంగా మీ యొక్క ఈ ఆక్రమణ గురి అయినటువంటి స్థలాన్ని అందరూ కూడా వదిలిపెట్టాలి, లేకపోతే ఆ హనుమల్ల స్వామి మిమ్మల్ని క్షమించడు, ఖచ్చితంగా ఇది మీకు శాపం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయేటువంటి 3-4 రోజులలో మరి గ్రామ పెద్దల యొక్క నిర్ణయం మేరకు గ్రామంలో ఉన్నటువంటి కుల సంఘాల యొక్క పెద్దలు కూడా అందరూ వచ్చి కూడా ఈ జాగను మనం రక్షించుకునే కోసం అందరూ కూడా పాలు పంచుకోవాలి. మరి పాలు పంచుకొని మన జాగను మనకు ఉన్నట్టయితే ఇక్కడ అసలు ఇక్కడ కూడా జాగలేదు, మొత్తం జాగలన్నీ కూడా మన చందుర్తి గ్రామంలో ఆక్రమణ గురై ఒక వేడుకలకు కానీ లేదా ఉత్సవాలకు కానీ ఇక్కడికి వచ్చి ఉండడానికి కూడా మనకు ప్లేస్ లేనటువంటి పరిస్థితి అవుతూ ఉంది. కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి యువత కూడా అందరూ కూడా బాధ్యత తీసుకొని ఈ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు కూడా మా ఎంబడి గ్రామ ప్రజలు అందరూ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ ఈ కార్యక్రమంలో ఈ రోజున పాలు పంచుకున్నటువంటి ఆలయ కమిటీ సభ్యులకు, మరి ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రజాప్రతినిధులకు, యువకులకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తాం. ఈ స్థలాన్ని పరిశీలించి ఈ వాస్తవమే ఇది ఆక్రమణకు గురవుతున్న విషయాన్ని గ్రహించి మరి నిన్నటి రోజున ఆ కమిటీలలో ఉన్నటువంటి డబ్బులు ఏవైతున్నాయో మరి వాటిని కొంత డబ్బును సర్పంచ్కి ఇవ్వడం జరిగింది. ఆ పనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపట్టమని దానిలో భాగంగా ఈరోజు మరి ముఖ్యంగా ఆక్రమణకు గురైనటువంటి తోబను కూడా మరి క్లియర్ చేయడం జరిగింది. మరి ఇంకొక 2-3 రోజుల తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి బౌండరీ కూడా కొట్టి వాటికి కనీలు వేసి ఫెన్సింగ్ వేయాలనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎవరైనా మరి అటువంటి ఆక్రమణకు గురి చేసినట్టయితే వారే స్వచ్ఛందంగా మరి వెనక్కు తగ్గాలి, లేకపోతే రెవెన్యూ చట్ట ప్రకారం కూడా మరి కొలతలేసి వాటిని బలవంతంగానే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మరి మీరంతా గమనించాల్సిన సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాలు పంచుకున్నటువంటి సర్పంచ్, ఉప సర్పంచ్, ఫ్యాక్ చైర్మన్, కోఆప్షన్ గారు, మరి గ్రామానికి సంబంధించిన పెద్దలందరూ కూడా వారందరూ పాల్గొన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు.